ఎన్వీఆర్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో గాంధీ సంకల్ప యాత్రలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బీజేపీ గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించడం చారిత్రాత్మకమని, గాంధీ పేరు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా నడవకపోవడం విచారకరమని, బీజేపీ ఆధ్వర్యంలో మోడీ నాయకత్వంలో భారత్ నవశకాన్ని లిఖించిందని ఆయన అన్నారు. గరీబ్ అభావం అంటే గరీబ్ వాళ్ళని తీసుకుపోయి ఊరేతలు పెట్టండి తప్ప ఈ దేశం నుంచి పేదరికాన్ని పారదోలడానికి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పని కూడా చేయలేదు. అహింస పరమ ధర్మ అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్తూ హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని మార్చాలనుకున్నప్పుడల్లా మత కల్యాణాల పేరిట మరణం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత దాదాపు 2.5 వేల నుంచి 5 వేల మందిని అడ్డగాలుగా నరికి చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి గాంధీ తాత పేరు పెట్టుకున్నారా? ఇందిరాగాంధీ పెట్టుకుంటారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేపు ఇంకో గాంధీ వస్తున్నారు. అందరి పేరు గాంధీలు పెట్టుకుంటారు. పేరు చేరిన గాంధీలు పెట్టుకుని ఓట్లాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తప్ప గాంధీజీ చెప్పినటువంటి ఏ సిద్ధాంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పాటించలేదు. పేదరికం పోవాలంటే మహిళలకు ఇబ్బందులు వెళ్ళినట్టంటే టాయిలెట్లు కట్టించింది మనం, ఎల్ఈడి బుక్కలు ఇచ్చింది మనం, బాత్రూమ్లు కట్టించి ఎక్కడికక్కడ మహిళా సంక్షేమానికి పనిచేస్తుంది మనం. పేదలకి రూపాయి కిలో బియ్యం ఇస్తే దానికి 20 రూపాయలు సబ్సిడీని పెరుస్తుంది కేంద్ర ప్రభుత్వం. దళితులకి గిరిజనులకి ఉజ్వల పథకం కింద సిలిండర్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి పథకం, నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు. నియోజకవర్గ పరిధిలోని గండి మైసమ్మలో ఈ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల నూతన కమిటీ యూనియన్ ఆఫీస్ ను ప్రారంభించారు. చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఎంతో కష్టపడి ఎంతమందికి దాదాపు 100 సంవత్సరాలు నిల్వ నీడను ఇచ్చేటటువంటి ఒక ఇల్లును నిర్మించి ఇస్తారు కాబట్టి మీరు కూడా సకల సంతోషంగా సుఖశాంతులతో మీ కుటుంబాలు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా నాకు వెంకటేశ్వరులు కానీ మరియు రంగయ్య గారు మా ఇల్లు నిర్మించి ఇచ్చిండు. మరియు ఇంకో బాలకృష్ణ మేస్త్రి కూడా ఉన్నాడు. బహుకర చేసి మా ఇంటి యజమానులు వారిని మంచిగా సన్మానం చేశారు. మరియు ఎందుకంటే మీ గొప్పతనము ఎంతో మంచి సద్గుణంతో మంచి భవనాన్ని 100 సంవత్సరాలు ఉండే విధంగా నిర్మించిస్తారు కాబట్టి మీరు కూడా మంచిగా అశ్వేశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ భగవంతుని కూడా ప్రసాదించాలి. మరియు ఏ సమస్య ఉన్నా మన యొక్క మండల పరిధిలో ఏ సమస్యలు ఉన్నా మేము ఖచ్చితంగా మేము ఎన్నంటే ఉంటాం. మరియు మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు పూతవేడు దూరంలో ఉంటాడు కాబట్టి ఏ సమస్య వచ్చినా తనతో మనం పని చేయించుకుందాం, మా వంతు సహాయ సహకారం కూడా మీకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటామన్న. మరియు అదనంగా భవన నిర్మాణ రంగంలో 44 విభాగాలు, తాపి కార్మికులు కానీ, మట్టి పని కార్మికులు కానీ,
దాదాపు 44 రకాలుగా భవనానికి ఒక ఇల్లు కట్టాలంటే 44 రకాల కార్మికులు కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది కాబట్టి అందరికి కూడా ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ ఏంటంటే ఉంటాం. మరియు చిన్నారావు గారు రాష్ట్ర అధ్యక్షులైనందుకు కూడా మీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసిన దానికి తనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరియు అదేవిధంగా ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనం ఏదున్నా సమస్య ఉన్నా మీరు కూడా ఒక ఆఫీస్ కూడా నిర్మించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటే మీ కుటుంబంలో మేము కూడా ఒకరి భాగస్వామ్యం అయి మీ సమస్యలను పరిష్కారానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ మీ విన్నంగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కంపెనీ సభ్యులకు ఇక్కడ వచ్చేసినటువంటి భవన కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మెదక్ జిల్లా నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి శోభనగారి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేనివని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, సురేష్ నాయక్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, దుర్గేష్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. అడిగినప్పుడు మరి వర్గాలుగా గ్రూపులుగా ఉన్న అందరు కూడా ఏకతాటిపై వచ్చింది ఈ సందర్భంగా చెప్పగలిగిన ఒక గుండె ధైర్యం ఉన్న మహానాయకురాలు ఆమె. మరి అదే రకంగా ఎన్నో సంక్షేమ పథకాలను ఈ దేశంలో ప్రవేశపెట్టి నా భూతో నా భవిష్యత్ ఇట్లాంటి నాయకురాలు మళ్ళీ పుట్టదు పుట్టబోదు అనే విధంగా ఈరోజు భారతదేశం ఆమెను గుర్తించుకుంటూ ఉన్నది. కాబట్టి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అలాంటి మహిళలు ఎందరో ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయాలలో మేము రాగలుగుతున్నామంటే మరి ఆమె యొక్క స్ఫూర్తి అనేది చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం. మరి ఎన్నో పథకాలు తీసుకొచ్చింది, ఇప్పటికి కూడా మరి గూడెలల్లో లేకుంటే గిరిజన తాండాలలో వెళ్తే ఇందిరాగాంధీ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఇందిరాగాంధీ అనే విషయం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు, ఎప్పటికి మర్చిపోరు కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిన సేవలు తరతరాలుగా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆమె అడుగు జాడలలో మేమందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి నా చివరి రక్త బొట్టు వరకు కూడా ఈ దేశ ప్రతిష్ట కొరకు అర్పిస్తానని మరి అన్న ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు నర్సాపూర్లో మరి వారి వర్ధంతిని చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి మహిళలు రాజకీయాల్లోకి రావడం అంటే ఆరో వేలుగా భావించే ఆ రోజులలో మరి ఒక ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు ఆమెను ఒక అపర కాళీలా అభివర్ణించిందంటే మరి ఆమె ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఒక గొప్ప నాయకురాలుగా పేరు తెచ్చుకున్నది అనే విషయం మనం ఈరోజు సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మరి ఒక మహిళ రాజకీయాలలో ఉండడాన్ని వ్యతిరేకించిన ఎందరికో ఒక గొప్ప సమాధానం ఇస్తూ మరి 20 సూత్రాల పథకాలను ప్రవేశపెట్టడం కానీ మరి అదే రకంగా బ్యాంకులను కొందరికి పరిమితమైన బ్యాంకులను జాతీయం చేసి ఈరోజు గ్రామీణులందరూ కూడా బ్యాంకు సేవలను అందుకోగలుగుతున్నారంటే అది ఇందిరాగాంధీ గారి వారి ఆచరణ ఫలితంగానే అది జరిగిందనేది కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఒక ఆపరేషన్ బ్లూ ఇందిరాగాంధీ 35వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ మండల ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు పేదల ఆశాజ్యోతి, బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు బ్యాంకులు విలీనమైతేనేమి, ఏదైతే రెవెన్యూ ఈరోజు సంస్కరణలు అయితేనేమి, ఎస్టీల కోసానికి ఎస్సీల కోసానికి పంచవర్ష ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం కృషి చేసిన ఇందిరాగాంధీ గారు ఈ దేశం ఎప్పుడు కూడా మర్చిపోదు. కానీ కొంతమంది ఈరోజు గాంధీ వారసుల్లాగా ఈరోజు రోడ్ల మీద తిరిగేసి గాంధీ సంకల్ప యాత్రలని ఆ పేరుతో ఈరోజు
అపవిత్రం చేస్తున్నారు. మేము కూడా త్వరలో ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తాం జరుగుతుంది. నిజమైన గాంధీ వారసులం కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలే, ఆ ఇందిరాగాంధీకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఈ దేశం కోసానికి ప్రాణ త్యాగం చేయడం జరిగింది. సరిగ్గా ఇందిరాగాంధీ అయితేనేమి, రాజీవ్ గాంధీ అయితేనేమి, దేశ భద్రత కోసం, దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పి మాట్లాడింది. ఇందులో టీపీసీసీ కార్యదర్శి సోమన్న గారి లక్ష్మక్క గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోక్ పర్సన్ అంజన్న గారు, అదే రవీందర్ రెడ్డి అన్న గారు, శ్రీనివాస్ గుప్త గారు, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం ముదిరాజ్ గారు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. తొలి మహిళా ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ 35వ వర్ధంతిని కూడా సందర్భంగా ఈరోజు మండల టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇందిరమ్మకు నివాళులు అర్పించడం జరిగింది. హైదరాబాద్ హయాత్ నగర్ పరిధిలోని మునుగునూరులో ప్రియుడితో కలిసి తన తల్లిని హతమార్చిన యువతి కేసు పోలీసులు ఛేదించారు. ప్రియుడు శశికుమార్ తో కలిసి తల్లి రజితను కుమార్తె హత్య చేసినట్లు తేల్చారు. కీర్తి శశికుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రాచకొండ సిపి మహేష్ భగవత్ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఒక బ్లాంకెట్ లో ర్యాపప్ చేసి ఆయన కొత్త శశికుమార్ సొంత వెహికల్ లో అక్కడ రామన్నపేట తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద వాళ్ళు డిస్పోజ్ చేశారు. ఆ బాడీ దొరికిన తర్వాత రామన్నపేట పోలీస్ రైల్వే పోలీస్ అది అన్నోన్ డెడ్ బాడీగా 174 కింద ఎఫ్ఐఆర్ చేసి తర్వాత ఆ శవానికి డిస్పోజ్ చేశారని తెలిసింది. ఈ జరిగిన సంఘటనలు కీర్తి రెడ్డి తర్వాత ఈ అబ్బాయి కొత్త శశికుమార్ వాళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ ప్రకారంగా ఈ హత్య చేయడం జరిగిందని అది ఎస్టాబ్లిష్ అయింది. అంతకుముందు కూడా వాళ్ళు ఈ రజిత కీర్తి మదర్కి స్లీపింగ్ పిల్ ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు అని అది కూడా ఇన్వెస్టిగేషన్లో ముందుకు వచ్చినాయి. మొత్తం ఈ కేసులో ఒక ఉమెన్ మిస్సింగ్ కేసులో ఇప్పుడు ప్రస్తుతం 4 కేసెస్ మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. మా హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసెస్, రైల్వే పోలీసులో 1 కేసు, మొత్తం 4 కేసెస్. ఈ మొత్తం ఇప్పుడు ఈ స్టోరీ చూస్తే ఈ అంతకుముందు దృశ్యం అని మూవీ వచ్చింది, ఈ దృశ్యంకి నెక్స్ట్ పార్ట్ అని అది కనిపిస్తున్నాయి. ఈ చాలా చాకచక్యంగా ప్రికాషన్స్ తీసుకొని ఏమైనా మా మీద రాదు ఏమైనా అని వాళ్ళు ఇద్దరు కూడా ప్రయత్నం చేశారు. అమ్మాయిని చంపిన తర్వాత ఈ కీర్తి రెడ్డి మళ్ళా అమ్మాయి వాయిస్ ఇమిటేట్ మదర్ వాయిస్ ఇమిటేట్ చేస్తూ మదర్ ఫోన్ నుంచి బాలరెడ్డి ఇంటికి ఫోన్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోతున్నారు, మా కూతురుని మీ ఇంటికి పంపిస్తున్నారు అని అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత అది శ్రీనివాస్ రెడ్డి కీర్తి తండ్రి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం ఈ బయట వచ్చినాయి. మళ్ళీ ఇంకొకటి అంటే ఈ కీర్తి రెడ్డి నర్సాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాలలో తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 5వ వార్డులో మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 2 బోర్డులను వేయించడం జరిగింది. అదేవిధంగా జగన్నాథ కాలనీలో టీఆర్ఎస్ రాష్ట నాయకులు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో వేసిన నూతన బోర్డు మోటార్లను ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొని బోర్డు మోటార్లను ప్రారంభించారు. అంతకుముందు పట్టణంలోని జగన్నాథ కాలనీలో టీఆర్ఎస్ రాష్ట నాయకులు మెల్లగా సూచన కుమార్ ఒక్క నిమిషం జగన్
సార్ అటు అమ్మా ఉన్నది. మరి నాలుగో తారీఖు నాడు మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. వచ్చి కొన్ని సీసీ రోడ్లు కూడా శంకుస్థాపనలు చేసి మరి నర్సాపూర్ లో ఒక ఇంచ్ రోడ్డు లేకుండా కూడా అన్ని కూడా శంకుస్థాపనలు చేసి మొత్తం కూడా రోడ్లు ఇస్తామనేది కూడా మీ అందరికి హామీస్తున్నాం. అన్ని కులాసులకు కూడా ప్రతి కమ్యూనిటీ కూడా కమ్యూనిటీ లేదనకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వదలుచుకున్నాం కనుక అవన్నీ కూడా అయిపోయినాయి. 15 కోట్లు అంటే మరి చాలా బ్రహ్మాండమైన అమౌంట్ మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ ద్వారా మనం తెచ్చుకున్నట్టు కూడా మరొక అన్ని సర్వేలు కూడా చేసినాం గ్రామంలో. మరి సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఒక ఇంచ్ లేకుండా మరి ఇక్కడ బస్తీలకు కానీ ప్రతి దానికి కూడా నర్సాపూర్లో సరిపెట్టని మనకు డబ్బులు కూడా ఉన్నాయి. అన్ని కులస్తులకు అన్ని మతముల వల్ల కూడా మరి అన్ని కమ్యూనిటీస్ కూడా శాంక్షన్ చేపించుకున్నాం. ఇలా బ్రహ్మాండంగా నర్సాపూర్ను అభివృద్ధి పాటల్లోనికి తీసుకుపోయేటందుకు మేమందరం కలిసి శాయశక్తులు ప్రయత్నం చేస్తాం. 6-7 నెలల నుంచి ఇక్కడ ట్యాంకర్ల ద్వారా ఈ బస్తీకి నీళ్లు సప్లై చేయడం, దాని తర్వాత 2 బోర్లు ఇచ్చి మరి అందరికి కూడా నీళ్లు అందించడం చాలా ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మంచి కూడా మంచి స్వభావం ఉన్న వ్యక్తి కనుక మీరు కూడా అందరు కూడా మరి ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ వాడలకు సంబంధించినటువంటి వారి సమస్యలు తీర్చడానికి మరి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేసినా కూడా అది సరైనటువంటి పద్ధతిలో నాకు ఆలోచనతో సొంత డబ్బులతో అమ్మా నాన్న పేర్ల మీద మల్లికార్జున మీద మల్లికార్జున స్వామి ఆశీర్వాదంతో మరి బోర్లేస్తే మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో కూడా నీళ్లు మంచి పడి మరి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చినట్టుగా మరి అక్కడక్కడ నీళ్లు పెట్టి సరఫరా చేసినటువంటి మల్లేశ్వర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మరి డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, అమ్మ నాన్న మీద అందరికీ ప్రేమ ఉంటుంది, కానీ చేయాలంటే పెద్ద మనసు ఉండాలా? అటువంటి మంచి మనసుతో మరి మల్లేశ్వర గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా భగవంతుడు ఆశీర్వదించడం జరిగింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రతి ఇంటికి నల్లా ఇవ్వాలని ఒక ఆలోచనతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకుని రావడం. ఇది ఇవాళ వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.